హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ గాయత్రి ఈరోజు నేను మీకు నా వీడియోలో రవ్వ దోశ రెసిపీ చూపిస్తానండి ఈ రవ్వ దోశ మనం పర్ఫెక్ట్ కొలతలతో కనుక పిండిని కలుపుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి దోశ సో అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో మొదలు పెట్టే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి సో ఈ రవ్వ దోశ మనం ఎప్పుడు చేసుకునే నార్మల్ దోశ బోరు కొడుతుంది కదండి అలాంటప్పుడు ఇలా రవా దోశ ట్రై చేయండి దీనికోసం ఒక ఉల్లిపాయ కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు గోధుమ రవ్వ ఇది డ్రై రోస్ట్ చేసుకుంటే మంచి కలర్ వస్తుందండి దోశకి రవ్వ డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే ముప్పావు కప్పు బియ్యం పిండి ఈ కొలతలు చాలా జాగ్రత్తగా ఈ కొలతలు నేను చెప్పిన విధంగా చేసుకుంటే కనుక దోశ చాలా బాగా వస్తుందండి హాఫ్ కప్పు ఒక అరకప్పు మైదా తీసుకోవాలి ఈ మైదా వేయడం వల్ల దోశ విరిగిపోకుండా ఉంటుందండి అలాగే మనకి దోశ కొంచెం సాఫ్ట్ కూడా వస్తుంది సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుందండి ఇప్పుడు రుచికి తగిన ఉప్పు కూడా యాడ్ చేయాలి ఇందులోనే మనం కట్ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి ఈ వాటర్కి కొలత ఏమీ లేదండి నీళ్ళు మనం ఈ పిండి పలుచగా అయ్యేంత వరకు వాటర్ని యాడ్ చేయాలి ముందు కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేయాలి ఇలా కొంచెం కొంచెం కలుపుతూ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ పిండి మొత్తం పల్చగా అయ్యేంత వరకు వాటర్ యాడ్ చేసి కలపాలండి చూసారా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పలుచుగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర యాడ్ చేయాలి ఇలా బాగా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం కలిపి పెట్టుకున్న పిండిలో యాడ్ చేసేసుకోవాలి దీనివల్ల మనకి దోశకి చాలా టేస్ట్ వస్తుందండి కొంతమంది పచ్చి జీలకర్ర కూడా వేసేస్తారండి అలా కాకుండా ఇలా వేయించి వేయడం వల్ల మన దోశ ఇంకా రుచిగా ఉంటుంది ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట వరకు దీన్ని కలుపుకుండా అలాగే ఉంచాలండి నూక నానాలి తర్వాత అరగంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇలా హీట్ అయిన తర్వాత ఒకసారి వాటర్ యాడ్ చేసి టిష్యూతో తుడిసి ఆయిల్ యాడ్ చేసి నేను టిష్యూతో స్ప్రెడ్ చేస్తున్నానండి దీనివల్ల మనకి దోశ ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని మనం నార్మల్ దోశలా కాదండి ఇలా పైనుంచి ఇలా పోసుకోవాలి పిండిని ఎందుకంటే ఈ దోశ వేసిన తర్వాత మనం మళ్ళీ గరిటి పెట్టి దీన్ని తిప్పకూడదు చాలా ట్రికీగా వేయాలండి ఈ దోశ ఈ దోశ రౌండ్గా రాదండి ఎందుకంటే మనం నార్మల్ దోశలా వేయం కదా దానివల్ల ఇలా వస్తుంది సో ఈ విధంగా ఒక పక్కన రెడ్గా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని రెండో పక్క ఇలా కలర్ రాదండి కొంచెం వైట్ ఉంటుంది కానీ వేగిపోతుంది కొంచెం టైం పడుతుందండి ఈ రవ్వ దోశ వేయడానికి నార్మల్ దోశ కన్నా ఈ రవ్వ దోశ కొంచెం టైం పడుతుంది అంటే ఫైవ్ మినిట్స్ పట్టొచ్చు సో చూసారా మన రవ్వ దోశ రెడీ అయిపోయింది దీన్ని ఇలా చట్నీతోటి కారపొడితో తింటే చాలా బాగుంటుందండి ఈ రవ్వ దోశని ఫిల్టర్ కాఫీ కాంబినేషన్తో తీసుకుంటే కనుక ఫిల్టర్ కాఫీ కూడా ఒక వీడియో చేస్తాను అలాగే ఆ కారపొడి చూపించాను కదండి ఆ కారొడి కూడా ఒక నెల రోజుల వరకు నిలవు ఉంటుంది అది ఎలా చేసుకోవాలో కూడా ఇంకో వీడియో చేస్తాను చూసారా ఫిల్టర్ కాఫీ రవ్వ దోశ విత్ ఫిల్టర్ కాఫీ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్